హాయ్, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ట్రిపుల్ ఆర్ గురించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ మూవీని విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే అఫీషియల్గా విడుదల తేదీపై క్లారిటీ కూడా ఇచ్చేశారు. ఇక దీపావళి రోజున అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఒక బిగ్ సర్ప్రైజ్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటించగా రామ్ చరణ్ తేజ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించాడు. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ తో మరొక పవర్ఫుల్ పాత్ర చేయించారు. ఇక ఈ సినిమాలో ప్రతి చిన్న పాత్ర కూడా ఎంతో ప్రత్యేకంగా ఉంటుందని ఇప్పటికే రచయిత విజయేంద్ర ప్రసాద్ వివరణ ఇచ్చారు. ఈ భారీ మల్టీస్టారర్ ప్రేక్షకులకు ఒక ఫుల్ మీల్స్ అనేలా ఉంటుందని కూడా క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, టీజర్స్ కూడా ఇప్పటికే సినిమాపై భారీగా అంచనాలను పెంచేశాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ సినిమాను 450 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు కూడా పూర్తయ్యాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇక వీలైనంత త్వరగా సినిమాకు సంబంధించిన రెగ్యులర్ ప్రమోషన్ స్టార్ట్ చేయాలని దర్శకుడు రాజమౌళి గత కొన్ని వారాలుగా చిత్ర యూనిట్తో చర్చలు జరుపుతున్నారు. ఇక ఈ దీపావళికి ఒక ప్రత్యేకమైన ముహూర్తాన్ని ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ రోజు సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా ఒక అద్భుతమైన టీజర్ను విడుదల చేయాలని చూస్తున్నారు. అయితే గతంలో బాహుబలి ప్రమోషన్ విషయంలో ఎలాంటి ఫార్ములానైతే సక్సెస్ చేశారో ఇప్పుడు కూడా అదే తరహాలో ముందుకు వెళ్లాలని చూస్తున్నారు. హాయ్, హలో. మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చింతకు. మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.